ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారితో ఆరంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం వంట నూనెలపై కేంద్రం షాకింగ్ నిర్ణయం దేశంలో మళ్ళీ వంట నూనెల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ముడి రిఫైన్డ్ వంట నూనెలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా దిగుమతి సుంకం పెంచేసింది దీనికి సంబంధించి శుక్రవారం రోజు కేంద్రం ప్రకటన చేసింది గతంలో వీటిపై అసలు ఎలాంటి ట్యాక్స్ లేదు ఇప్పుడు దాదాపు ఇరవై శాతం వరకు పెంచేసింది ప్రపంచంలోనే అతిపెద్ద వంట నూనెల ఎగుమతిదారుగా ఉన్న భారత్ స్థానికంగా నూనె పండించే రైతులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఈ నిర్ణయంతో వంట నూనెల ధరలు పెరగనున్నాయి డిమాండ్ తగ్గనుండడమే దీనికి కారణంగా చెప్పచ్చు ఈ క్రమంలోనే పామ్ ఆయిల్ సోయా ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వంటి విదేశీ కొనుగోళ్లు తగ్గుతాయని చెప్పొచ్చు క్రూడ్ పామ్ ఆయిల్ క్రూడ్ సోయా నూనె క్రూడ్ పొద్దుతిరుగుడు నూనెలు వంటి వాటిపై ఇరవై శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటన ఈ క్రమంలో వీటన్నింటి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి ముడి సోయా క్రూడ్ పామ్ నూనెలు క్రూడ్ సన్ఫ్లవర్ నూనెలపై ఇప్పటి వరకు అసలు కస్టమ్స్ సుంకం ఉండేదే కాదు ఇక రిఫైన్డ్ పామ్ ఆయిల్ రిఫైన్డ్ సోయా రిఫైన్డ్ పొద్దు తిరుగుడు నూనెలపై గతంలో పన్నెండు పాయింట్ ఐదు శాతం దిగుమతి సుంకం ఉండేది ఇప్పుడు ఇది ముప్పై రెండు పాయింట్ ఐదు శాతానికి చేరి మొత్తంగా ముడి నూనెలపై సుంకం ఐదు పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి రిఫైన్ నూనెలపై పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెరగనుంది శుక్రవారం రోజు దీనిపై ప్రకటన రాగా శనివారం నుంచి అమల్లోకి రాను అయితే ఈ నూనెలపై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ కూడా పడుతుంది అనే సంగతి తెలిసింది ఇవన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఈ రిఫైండ్ ఆయిల్ దిగుమతి సుంకం ఏకంగా ముప్పై ఐదు పాయింట్ ఏడు శాతానికి దేశీయ వెజిటబుల్ ఆయిల్ డిమాండ్లలో డెబ్బై శాతం కంటే ఎక్కువ దిగుమతుల ద్వారానే తీరుతోంది ఎక్కువగా ఇండోనేషియా థాయిలాండ్ మలేషియా నుంచి భారత్ పామ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది బ్రెజిల్ రష్యా ఉక్రెయిన్ అర్జెంటీనా నుంచి సోయా నూనె సన్ఫ్లవర్ నూనెల్ని దిగుమతి చేసుకుంటోంది ఈ క్రమంలోనే ఒక్కసారిగా దిగుమతి సుంకం పెంచడంతో డిమాండ్ తగ్గుతుంది డిమాండ్ కు సరిపడా సప్లై ఉండకపోవడంతో రేట్లు పెంచుతున్నారు ఇటీవలి కాలంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులపై విండ్ ఫాల్ ట్యాక్స్ కూడా కేంద్రం తగ్గిస్తున్న సంగతి తెలిసింది అయితే ఇప్పుడు భారీగా ఇంధన ధరలు దిగొచ్చిన క్రమంలో ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ విధానం ఎత్తివేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది ఇక దీనిపై కేంద్రం సమీక్ష జరపునున్నట్లు సమాచారం ఇదే జరిగితే రిలయన్స్ ఆయిల్ ఇండియా ఓఎన్జీసీ వంటి సంస్థలకు ఊరట దక్కుతుంది